హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్ నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమవుతుంది కదా, గెటప్ అండ్ సెటప్. మనం చిలుక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితో ఉన్నాము. అండ్ సినిమాకు సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ చిలుక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది. అంటే మాకున్న డౌట్స్ని దాంట్లో క్లారిటీ తీసుకోవడానికి చిలుకను పిలిపించాము. ఆయన అలాగే శ్రీశైలం గారు వచ్చారు, చిలుక దోషం చెప్పించుకోవడానికి నేను పిలుచుకొచ్చామండి. ఓకేనా? హాయ్ అండి. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా ఇబ్బంది పెట్టేటట్టు ఉంది కదా మీ చిలుక. ఏం లేదండి, అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చూస్తే కనుక హాట్ అమ్మాయి అంటే ఇప్పుడు శ్రీలీల శ్రీలీల అంటారు. ఆ కుర్చీని మార్చాబెట్టి మళ్ళీ శ్రీలీల గుంటూరు కారం సినిమా తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉండబోతుంది చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం, శ్రీల గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, ఈ గుంటూరు కారం చిత్రంతో ఎలా ఉంటుందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. భూత భవిష్యత్ వర్ధమానం. ఆ శ్రీల గారి జ్యోతిష్య బలం గుంటూరు కారం చిత్రం తర్వాత ఎలా ఉందని అభిమానుల కోరిక మూలంగా, అలాగే ప్రేక్షకుల కోరిక మూలంగా చూస్తున్నాం. నూతన సంవత్సరం సంక్రాంతి ఘడియల శ్రీలీల గారి జ్యోతిష్యం చూడు జానకిరామ్. శ్రీలీల గారి జాతకంలో చెప్పాలంటే అండి, శ్రీడి సాయిబాబా వచ్చిండు, అలాగే విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు. ఆమె జాతకంలో చెప్పాలంటే మాత్రం రాముడు వచ్చిండు, సీతమ్మ వచ్చింది, అలాగే గుహుడు వచ్చిండు. శ్రీలీల గారి జాతకంలో చూడాలంటే చాలా అద్భుతమైన కాలం నడుస్తుందండి. ఆమెకి ఆకర్షణ శక్తి చాలా నడుస్తుంది. కానీ కొన్ని దశాబ్దాల కిందట మాత్రం సావిత్రి గారు, అలాగే శ్రీదేవి గారు, ఆ తర్వాత అంతటి స్థానం పొందే యుగం ఆ దరిదాపులో కాకపోయినా మాత్రం వారిలో మాత్రం కనీసం 50% వెళ్ళే అవకాశం ఉన్నదండి వారి శ్రీలీల గారి జ్యోతిష్య బలం. ఆ తర్వాత మాత్రం సౌందర్య గారు, మన తెలుగు ఇండస్ట్రీ కాకపోయినా కన్నడం నుంచి వచ్చినా కూడా మాత్రం సౌందర్య గారు కూడా మాత్రం చాలా చిత్రాల వరకు మాత్రం చాలా చిత్రాల మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం కొన్ని దశాబ్దాలు మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇంకో సావిత్రి, రెండవ సావిత్రి అన్న పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారండి. అలాగే గొప్ప పేరు తెచ్చుకునే యుగం ఈ మేడం పేరు మీద ఉన్నదండి. శ్రీలీల గారి పేరు మీద పెళ్లి సందడి నుంచి మొదలైంది ఆమె ప్రయాణం, సినీ జీవిత ప్రయాణం. రాఘవేంద్రరావు గారి చేతుల నుంచి వచ్చిన హీరోయిన్, ఏ హీరోయిన్ మాత్రం ఫెయిల్ కాలేదండి. చాలా వరకు మాత్రం గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారే, జయప్రద కావచ్చు, అలాగే శ్రీదేవి కావచ్చు, చాలామంది హీరోయిన్లు మాత్రం నంబర్ వన్ స్థానంలో తీసుకొచ్చిండు. ఆయన ఆశీర్వాచన అలాగే నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ. ఈమె జాతకంలో ఇప్పుడు అయితే మాత్రం మీరు చూసిన చిత్రాల్లో మాత్రం 7-8 సినిమాల్లో మాత్రం చాలా వరకు 90% మాత్రం వీరికి కలిసే వచ్చినా కానీ నష్టమైతే రాలేదండి. 10% తప్ప ఒక 90% కలిసి వచ్చింది. ముఖ్యంగా మాత్రం హావభావాల పరంగా చూస్తే మాత్రం మొదటి చిత్రంలో మాత్రం అమాయకంగా కనిపించింది ఆమె శ్రీలీల గారు పెళ్లి సందడిలో. రెండవ చిత్రంలో చూడాలంటే ధమకాలు మాత్రం చాలా వరకు మాత్రం పరిణితి చెందిన నటనతో కనిపించింది డ్యాన్స్ పరంగా. మూడవ చిత్రం మాత్రం చాలా వరకు రామ్ గారితో కూడా మాత్రం ఒక చిత్రం తీసింది, చాలా వరకు మాత్రం డ్యాన్స్ పరంగా నటన పరంగా అలరించింది. ఇక తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రం మెయిన్గా చూడాలంటే మాత్రం బాలయ్య బాబుతో పోటీపడి నటించిన చిత్రం భగవంత్ కేశరిలో మాత్రం నటించిన చిత్రం మాత్రం అద్భుతంగా నటించింది. కానీ మాత్రం ఆ నటనకు బాలయ్య బాబే చాలా వరకు అభినందించిందంట. సామాన్యంగా ఎవరిని అభినందించడు బాలయ్య బాబు అంటే, ఎంకరేజ్ చేస్తాడు కానీ చెప్పడు, పర్సనల్గా చెప్తాడు కానీ ఎనీ టైంగా చెప్పాడు, ముఖస్థుతి ఉండదు ఆయన కాడ. కానీ ఆమెకు గొప్ప వరం లభించింది. ఇప్పుడు మాత్రం మన ప్రిన్స్ మహేష్ బాబుతో నటిస్తుంది, ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ తర్వాత మాత్రం వారి పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉన్నది కానీ తరిగే అవకాశం అయితే లేదు అనే జాతకంలా. కానీ మాత్రం ఒక టైంలో మాత్రం శ్రీదేవి, సౌందర్య, అలాగే మాత్రం సావిత్రి, అలాగే ఆల్రౌండర్గా చాలా హీరోయిన్లు వెళ్ళినండి, కొన్ని దశాబ్దాల పాటు కొనసాగినరు. సో కానీ సిమ్రన్ కావచ్చు, రమ్యకృష్ణ గారు కావచ్చు, అలాగే మాత్రం రోజా గారు కానీ కావచ్చు, మీనా గారు కానీ కావచ్చు, అలాంటి యోగం కూడా ఉన్నది ఈమె జాతకంలో. కానీ ఈ మధ్యకాలంలో కాజోల్ గారు, ఇంకా పూజ హెగ్డే గారు, ఇంకా రష్మిక గారు, చాలామంది కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. తమన్నా గారు, సమంత గారు, అలాగే ఈమె కూడా మాత్రం నంబర్ వన్ స్థానంలో మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక అమ్మాయి లేదే అన్న లోటు చాలామందికి కనబడ్డది. ఆ లోటును పూడ్చే అవకాశం ఉందండి. ఇంకా చాలా వరకు ఆమె జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కనీసం 100 చిత్రాల వరకు వారికి
దిదీప్యమానంగా వెలిగే అవకాశం ఉన్నదండి. ఆమెకి ఆకర్షణ శక్తి చాలా ఉంది. పెద్దలతో ప్రకారం మాట ప్రకారం నడిచే అవకాశం ఉంది. ఈ గుంటూరు కారం హిట్ అవుతుంది. అలాగే వీటితో పాటు ఆమెకు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో మాత్రం కాకుండా మాత్రం ఇతర ఇండస్ట్రీలో కూడా వారు రాణించే అవకాశం ఉన్నదండి. ఆ మేడం గారికి చాలా వరకు శుభ సూచకం ఉన్నదండి. శ్రీలీల గారి జ్యోతిష్య బలం శుభం పేరు. ఓకే, ఈసారి శ్రీలీల మొత్తం ఇక దద్దరి వెళ్ళిపోతుంది అనమాట. ఇండస్ట్రీస్ అన్ని ఫుల్ ఆఫర్స్ తో మొత్తం అందరిని ఎంటర్టైన్ చేయవచ్చు. ఖచ్చితమండి. అది రేఖ అప్పట్లో రేఖ గారు, ఆ తర్వాత సావిత్రి గారు, ఆ తర్వాత సౌందర్య గారు, చాలా మంది గొప్ప నటీమణులు ఉన్నారు. వారితో పాటు ఇంకా ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. అలాగే మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మేంగా లేదనేది ఒక లోటు ఉండేది. ఆ లోటుని మాత్రం ఈ అమ్మాయి పూడిచే అవకాశం ఉండదండి. తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు మంచి శ్రీలీల. ఓకే, పేరుకి తగ్గట్టు అన్ని లీలలు ఉన్నట్టు. అవునండి, శ్రీలీల అంటే లక్ష్మి అండి. లక్ష్మి ఎప్పుడు కళకళలాడుకునే ఉంటది. ఓకేనండి.